జై లవకుశ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఎన్టీఆర్ కళ్యాణం కూడా అందుకు తగ్గట్టుగానే రెస్పాండ్ అవుతున్నాడు ప్రస్తుతానికి నందమూరి లవకుశలు ఇద్దరు కూడా వేరే ఏ విషయం గురించి ఆలోచించకుండా జై లవకుశ పైనే మొత్తం ఎఫర్ట్స్ పెడుతున్నారు ఈ సినిమాతో తాత పేరు మీద ఉన్న నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ని బ్యానర్ టాప్ ఫైవ్ లో ఒక ప్రొడక్షన్ హౌస్ గా నిలపడమే టార్గెట్ గా పనిచేస్తున్నారు అందుకే సినిమాకు ప్లస్ అయ్యే ఏ ఒక్క విషయాన్ని వదలడం లేదు హై అండ్ మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ క్లాస్ లవ్ స్టోరీ దేవిశ్రీ మార్క్ మ్యాజికల్ ఐటమ్ సాంగ్ ఇలా ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసే అన్ని మసాలాలు ఈ సినిమాలో ఉన్నాయి ఆల్రెడీ తాత నటించిన బెస్ట్ ఎవర్ హిట్ సినిమా నుంచి టైటిల్ తీసుకొని నందమూరి అభిమానులందరికీ సూపర్ సెంటిమెంట్ యాడ్ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు మరో బ్లాక్ బాస్టర్ సెంటిమెంట్ ని ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యాడు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఫస్ట్ న రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన సినిమా ఇది ఇప్పుడు జయలౌకస్ కుసుకు కూడా ఆ సెంటిమెంట్ యాడ్ చేస్తున్నాడు ఎన్టీఆర్ ఈ సినిమాను కూడా సెప్టెంబర్ ఫస్ట్ నే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు ఈ న్యూస్ వినగానే సినిమాకు ఫైనాన్స్ చేస్తున్న వాళ్ళు కొంటున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట దేవిశ్రీతో పాటు మిగతా టెక్నీషియన్స్ అందరి నుంచి కూడా రైట్ టైంకి అవుట్పుట్ వచ్చేలా ఉంటే మాత్రం ఖచ్చితంగా సెప్టెంబర్ ఒకటిని జై లవ్ కుసను రిలీజ్ చేయాలని యూనిట్ మొత్తం ప్లాన్ చేస్తుందట అదే జరిగితే మాత్రం నందమూరి ఫ్యాన్స్ సినిమా లవర్స్ లో మామూలు బస్ క్రియేట్ అవ్వదేమో ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ విషయంలో మాత్రం ఈ సెంటిమెంట్ సూపర్ గా వర్కౌట్ అవుతుందనడంలో సందేహం లేదు జయ లవకుశా సినిమా జనతా గ్యారేజ్ ని బీట్ చేసిందంటే మాత్రం ఎన్టీఆర్ తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎప్పటికీ సెప్టెంబర్ ఫస్ట్ ని మర్చిపోరేమో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్